అయినట్టండి అలా చెప్పగలమయ్యా. లింగరాజు గారు పొద్దున్న నుంచి అక్కడే ఏడ్చాడు. ఆడు ఏ మాత్రం చేశాడు ఏమో కౌంటింగ్ అయిన తర్వాత తెలిసేది. మొదలు పెట్టండి. ఓకే సార్. దేవుడా 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 దేవుడా, మొదట మా సీజు గడికే రావాలి. అయ్యా, ఇంతవరకు సీన్ గడికి ఒక్కోటి కూడా పడలేదు. అల్లుడు మనకు మొదలైపోయింది. అయ్యా మనకి కోట్లు వచ్చి అల్లుడు 300 దాటిసి ఉంటాయి. ఓకే, కౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. సార్ గొడ్ల గుర్తుకు 386 రోడ్లు వచ్చాయి. సార్ పువ్వు గుర్తుకు 386 రోడ్లు వచ్చాయి. వాట్? ఇద్దరికి 386 వచ్చాయా? ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నాయేమో వెరిఫై చేసి రీకౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. ఏంటల్లుడు ఇలాగైంది? అయ్య గారు నా కంగారు వచ్చేస్తుందండి. సార్ ఈ ఓటు ఇన్వాలిడ్, తీసేయండి. సరే ఓటు. ఇట్స్ వ్యాలిడ్, ఉంచండి. సరే ఈ ఓటు. ఇట్స్ ఇన్వాలిడ్. ఇద్దరికి 385 ఓట్లు వచ్చాయి, అంటే టై అయిందన్నమాట. ఇలాంటి టైంలో యాజ్ పర్ రూల్ టాస్ వేసి ఎవరు గెలిచారో నిర్ణయిస్తారు. ఏమంటారు? మీరోజు ఎలా చెప్తే అలా చేయండి. మీరేమంటారు? కానివ్వండి, మీకేం కావాలో కోరుకోండి. నాది బొమ్మ. సార్ పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఉంది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంట్రా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్షన్ డ్యూటీ మీద పక్కూరు వెళ్తారు కదరా, వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారా? ఆఫీసర్ గారు, ఆ పోస్టల్ బ్యాలెట్ ఎవరు పంపించారు? సీత, మీ ఊరి స్కూల్ టీచర్. కోళ్ళ గారండి. ఉబ్బు గుర్తుకే ఓటేశారు. లింగరాజు బాణం పరిశీలితగా వేమూరి శ్రీని ఆకాశం లింగరాజు గారిని ఒక ఓటు మెజారిటీతో గెలిచారు. ఇప్పుడైనా చెప్పునానా? తొందరగా చెప్పునానా?
అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కొట్టించుకుంటూనే ఉన్నాం. ఆ ముక్క మాత్రం చెప్పట్లేదు. ఇప్పటికన్నా చెప్తావా ప్రెసిడెంట్ మొగుడా? ఐ లవ్ యూ. జనమంతా మీ వెనుకున్నారని మీరంటున్నారు, సీనిగడ వెనకే ఉన్నారని ఊళ్ళో అంటున్నారు. ఆ రోజు నాకు ఊళ్ళో ఎదురులేదు, నాకు పోటీగా ఎవరు నిలబడరన్నారు. మీ మాట నమ్మి మేము వర్క్ కూడా స్టార్ట్ చేశాం. ఇప్పటికే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాం. రేపు మీరు ఎలక్షన్లో గెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు కూడా. గెలవకపోవటం అన్న మాటే లేదు. నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనే. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఎవరిని ఏం చేయాలో, ఈ ఎలక్షన్ ఎలా గెలవాలో నాకు తెలుసు. మీరు బయలుదేరండి.